కాకినాడ జిల్లా పిఠాపురం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని పిఠాపురం ఎమ్మెల్యే పెన్నం దర్బాబు అన్నారు. బుధవారం సాయంత్రం పిఠాపురం మహారాజా కోటలో ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంనకు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ తో చదువులకు సహకరించగా తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమంలో కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తయారు చేసి జగనన్న విద్యాదీవెన అమ్మఒడి జగనన్న విదేశీ విద్య తదితర పథకాలతో విద్య అనే ఆస్తి ఇవ్వడం వలన వారి జీవితాలు వెలుగులు నింపుకోవడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలో 7284 మంది విద్యార్థులకు 4,20,73,434 రూపాయలు ఎమ్మెల్యే చేతుల మీదుగా తల్లుల ఖాతాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కారే సుధా శ్రీనివాసరావు, కన్నాబత్తుల కామేశ్వరరావు, జడ్పీటీసీలు గొబ్బల తులసీకుమార్, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ సహాయం చేసిన మా నాన్న జగనన్న గారికి నేను జీవితాంత కాలము రుణపడి ఉంటానండి. నాకు అమ్మఒడి ఉందండి, ఇల్లు స్థలం వచ్చిందండి. ఈ మూడు విడతలకి నేను చాలా ఆనందంగా ఉన్నానండి. నా తరపుని నాలాంటి పేద పిల్లలు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరి తరపుని మన జగనన్న గారికి, దర్బాబు అన్నయ్య గారికి నా మనస్ఫూర్త ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. వేదిక అలంకరించినటువంటి శాసనసభ మూర్తులకి, అలాగే మంచి పరిపాలనా దక్షత కలిగినటువంటి అధికారులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు స్వర్ణలత, మాది కుమార్పురం గ్రామం. నాకు ఇద్దరు అబ్బాయిలు కూడా డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతున్నారు. ఈ రోజున వాళ్ళు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదవటానికి కారణం జగనన్న విద్యాదీవినే. ఎందుకంటే అన్ని డబ్బులు కట్టి చదివించలేం. ఈరోజు ఎంబీబీఎస్ చదవాలన్నా కష్టమైన విషయమే. అంత ఉన్నత స్థానానికి వెళ్ళలేని సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి డాక్టర్ ఆఫ్ ఫార్మసీని ఎంచుకున్నాం. ఆ పరిస్థితిలో ఈ విద్యాదీవెన మాకెంతో సహకారంగా ఉంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా తరఫుని అధికారులుగా మరి ఎమ్మెల్యే గారికి కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, 4 సంవత్సరాలే మాకు ఈ విద్యాదీవెన అందిస్తున్నట్టుగా మాకు తెలిసింది. అయితే మిగిలిన 2 సంవత్సరాలు కూడా మాకు సహకారాన్ని చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మీరు ఓట్ చేసి నిర్మించినటువంటి జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ ఎవరైనా సరే, మేము త్రికంద శుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానాన్ని కోసా తప్పకుండా అమలు చేస్తూ మీకు అందరికీ అండగా ఉంటాము. ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టి ఆ రోజున ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గం తగ్గించారో, మరలా రాబోయే రోజుల్లో 175కి 175 నెగ్గేలాగా మేమందరం కూడా శ్రమిస్తాము. దానికి మీరు సహకరించాలని చెప్పేసి పేరు పేరున మహిళా సోదరి మందరి అక్క చెల్లెమ్మలందరినీ కూడా మరొకసారి విద్యాదీవెన కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా పిల్లలందరికీ కూడా నేనున్నానని భరోసా కల్పిస్తూ, వారి తల్లిదండ్రులకు భారం లేకుండా పిల్లలందరూ కూడా చదువుకోవడానికి వారు వేసుకునే బట్టల దగ్గర నుంచి యూనిఫామ్స్ కానివ్వండి, అలాగే స్కూల్ పుస్తకాల బ్యాగులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వారు తినే తిండితో సహా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెనూ పెట్టి తద్వారా వారి అందరికీ కూడా ఒక జగన్మామ అనే పిల్లలందరికీ నేను ఉన్నానని భరోసా కల్పిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా వారి పిల్లల బాధ్యతనంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని ఈ రోజున విద్యా దీవెన ద్వారా, విద్యా వసతి ద్వారా, అమ్మ ఒడి ద్వారా, నాడు నేడు ద్వారా వారందరికీ కూడా అండగా నిలబడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో 45,000 స్కూళ్ళు ఉంటే దాన్ని 3 విడతలుగా తీసుకుని ఫస్ట్ పేజీలో 15,000 మందికి, 2వ పేజీలో మరొక 15,000 మందికి, 3వ పేజీలో మరొక 15,000 మందికి
నాడు నేడు ద్వారా ఆ స్కూళ్ళన్నింటినీ కూడా ఆధునీకరించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా పిల్లలందరికీ కూడా వారికి ఉత్సాహం నింపి వారందరూ కూడా చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టి ఈ రోజున ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున మేము గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మీరు తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటి దగ్గర ప్రతి అక్క చెల్లి తమ్ముడు అందరూ కూడా ఒక మాకు అఖండ స్వాగతం చెప్తూ మేమున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్తున్నారు అంటే వారందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇచ్చే పథకాలు కానివ్వండి వారి పట్ల చూపించే ఆదరాభిమానాలు కానివ్వండి ఇవన్నీ చూసే ఈ రోజున మాకు అఖండ స్వాగతం చెప్తున్నారు ప్రజానీకం అబ్బా తాత దగ్గర నుంచి వారికి నేరుగా వారి అకౌంట్లోకి ఒక దత్తపుత్రిక ద్వారా ఒక వాలంటీర్ని ఇచ్చి ప్రతి 50 కుటుంబాలకి 50 వాలంటీర్ని ఇచ్చి నేరుగా వారి ఇంటికి వెళ్ళి ఫస్ట్ తారీఖున ఇచ్చే కార్యక్రమం దగ్గర నుంచి అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి పట్ల ప్రజల పట్ల నిరంతరం వారి కోసం ఆలోచించే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి వచ్చారు కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి ఈ రోజున అందరూ ఆశీర్వదిస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ప్రతిపక్షాలు ఎల్లో మీడియా విషం కలుపుతూ ఉన్నాయి ఇది వారికి ఇచ్చిన అధికారాన్ని వారు వినియోగించుకోకుండా ఆ రోజున